హాయ్, ఇది నేను శారీతో లెహంగా మీద మనం రాజస్థానీ డ్రెస్ రాజస్థానీ శారీ డ్రేప్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఇది నేను డ్రేప్ చేశాను. ఇది చాలా బాగుంది కదా, లుక్ చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే ఏదైనా అకేషన్స్కి బాగుంటుంది. మ్యారేజ్ రిసెప్షన్కి కూడా ఇలా ట్రై చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఫొటోస్కి. అది మనకి పైట్ పళ్ళు ఉంటుంది కదా, పళ్ళుకి మంచి డిజైన్ వస్తూ ఉంటుంది. అలాంటి శారీలు మనం ఇలా రాజస్థానీ మోడల్లో మనం కానీ డ్రేప్ చేసుకుంటే మనకి ఆ డిజైన్ అనేది మంచిగా మనకి ఎలివేట్ అవుతుంది, మనకి చూడడానికి బాగుంటుంది డ్రెస్. ఏదైనా అకేషన్స్కి ఇలా ట్రై చేయండి. లెహంగా టైప్లో మనం రాజస్థానీ శారీ డ్రేప్ చేసుకుంటే బాగుంటుంది. నార్మల్గా శారీ రాజస్థానీ శారీ కూడా మనం రాజస్థానీ డ్రేప్ని కూడా ఇలా మనం నార్మల్ శారీ ఇలా కట్టుకోవచ్చు. కానీ నేను ఇలా లెహంగాలాగా ట్రై చేస్తాను, బాగుంది. ఓకే, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ హోమ్ మేడ్ ఐడియాస్. ఎలా ఉన్నారండి అందరు? నేను చాలా బాగున్నాను. అయితే ఈరోజు నేను లెహంగా స్టైల్లో మనం ఒక సింగిల్ శారీని లెహంగా స్టైల్లో మనం రాజస్థానీ డ్రేపింగ్ ఎలా మనం కట్టుకోవచ్చు. ఈరోజు మనం రాజస్థానీ మామూలుగా చీర కట్టుకున్నట్టుగా ఫ్రంట్కి పెట్టి కట్టుకోవచ్చు. మళ్ళీ డ్రేపింగ్ నేను లెహంగా లాగా చీరతో కట్టాలనుకుంటున్నాను, అది ఎలాగో చూపిస్తాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేసి షేర్ చేయండి. దాని సింబల్ కూడా ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ ఇలా బేసిక్ టక్ ఇవ్వాలి, మనం వెనక నుంచి స్టార్ట్ చేయాలి. శారీ ఎండింగ్ ఉంటుంది కదా, దాన్ని వెనక నుంచి స్టార్ట్ చేసి ఇలా బేసిక్ టక్ చేసుకోవాలి. ఒక రౌండ్ టక్ చేసుకున్న తర్వాత మనం రైట్ సైడ్ నుంచి మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నట్టు ఫ్రిల్స్ రైట్ సైడ్ స్టార్ట్ చేసి లెఫ్ట్ సైడ్ వరకు మనం ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వరకు ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం బ్యాక్ నుంచి ఇలా ఒకట మిగిలిన శారీ ఉంది కదా, ఫ్రిల్స్ పెట్టగా మిగిలిన శారీని మనం వెనక నుంచి రౌండ్ తిప్పుకు రావాలి. రౌండ్ తిప్పుకొని వచ్చి మనం పళ్ళుకి ఫ్రిల్స్ ఇచ్చుకోవాలి, ప్లీట్స్ పెట్టాలి. నేను ఇది 7 ప్లీట్స్ పెట్టాను. చిన్నగా సన్నగా వస్తే మనకి ప్లీట్స్ అనేవి వస్తే మనకి చూడడానికి లుక్ బాగుంటుంది. సన్నగా పెట్టడానికి ట్రై చేయండి ప్లీట్స్. ఇలా ఫ్రిల్స్ ప్లీట్స్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మనం రైట్ సైడే మనం ఇలా పెట్టుకోవాలి. రైట్ సైడే ముందుకు వేసుకోవాలి పళ్ళుని, అక్కడ మనం పిన్తో సెక్యూర్ చేసుకోవాలి షోల్డర్ పైన. షోల్డర్ పైన నీట్గా సర్దుకొని మనం పిన్ సెక్యూర్ చేసుకున్నాం కదా నీట్గా. ఇప్పుడు మనం ఈ చెంగుని మనకి బస్ట్ పైనుంచి మనం నీట్గా పెట్టుకొని ఫ్రిల్స్ అవి నీట్గా పెట్టుకొని బస్ట్ పైనుంచి వెనక్కి మనకి బ్లౌజ్ ఉంటే బ్లౌజ్కి రైట్ సైడ్ మనం
ब्लौज राइट साइड उ कदा अट साइड मन ब्लौज बैक राइट साइड मन दी पि अटैच अड़ मन की गट पट्टुतू मन की बहुत फिटिंग बहुत अड़ पिंक एवरना हेल्प चेसे ओके लेदना मन पेजी इला पेक तरह नीट सर्दकोनी मन की फ्रिल्स अभी कदलक नीट उ हिप बेल्ट पे मन की अभी सेक्यूर्स हिप बेल्ट मन की फ्रिल्स मन की फ्रिल्स धोती मोडल अंटर कदा धोती आई डोंट नो एग्जैक्टली धोती टाइप किला मन की नीट मन की राउंड्स तिगत ट्रावल मन लहंगा लागा फ्रिल पेटा कदा अभी मन लागे मन की नीट राउंड राउंड वस्ताई इला मन हिप बेल्ट पेटे अभी फिट उ बहुत चूडा की एपड़ना इला ट्राई चेयండి ఫంక్షన్స్ కది చాలా బాగుంటుంది ఫోటోస్ కైనా సరే మనకి ఇది చాలా బాగుంటుంది ఫోటో షూట్ అది చేసుకున్నప్పుడు మనం ఇలాంటి సారీ మనం ఇలా మంచిగా డ్రేప్ చేసుకొని రాజస్థానీ టైప్ లో హిప్ బెల్ట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనకి పైట్ చెంగు ఎక్కువ మంచి ఎంబ్రాయిడరీ ఉన్న సారీ తీసుకుంటే మనకి ఫ్రంట్ లుక్ అనేది బాగుంటుంది అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి सब्सक्राइब आवड़ मात्रम मर्चिपोद्दु थैंक्स फॉर वाचिंग बाय बाय।